हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स वीडियो नी प्रति पूर्ति स्थाई चूँगी ओके एदो ना सोंत माटलते कलस चाला रोजल तरवाता जनसेन पार्टी नायकुलु अलगे गौरवनीय पवन कल्याण गारु पदवी विप्पारु मीडिया मुंदुकु वच्चि मात्लाडिनटुवंटि संदर्भं मनं चूस्तू उन्नां। आयन मात्लाडारु ओक्क विषयं गुरिंचि कादु चाला विषयाल गुरिंचि मात्लाडारु। सो ई रोजु आयन स्पंदिंचारु अंटे निजंगा चाला संतोषकरमैनटुवंटि विषयमे। सो मनं दान्नि आह्वानिंचदगिंदि कानी రియాలిటీగా అసలు స్పందించడానికి కారణాలు ఏంటి? ఇంత సడన్గా ఈరోజు ఆయన మాట్లాడడానికి ప్రధానమైనటువంటి మరి ముఖ్యమైన ఉద్దేశాలు ఏమున్నాయి? కొన్ని విషయాలు అన్నారు, కనీసం ఒక్క మంత్రి పదవి కూడా నాకు లేదే. ఇండైరెక్ట్గా చెప్పాలంటే మరి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నట్టుగా ఎవరి ఎదుర్కొంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అవునా? ఒక్క మంత్రి పదవి కూడా నాకు లేదు, కానీ నా మాటే వాళ్ళు విన్నారు. ఎవరు? కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షాయే నా మాట విన్నాడు. ఏ మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, వైసీపీ ఎంపీలు ఉన్నారు, ఏ మీ మాట వినరా అని అడిగారు. ఎస్, ఆయన అడిగిన దాంట్లో ఓకే సమంజసంగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీ అయితే కనుక అక్కడ పొత్తు ఉన్నట్లుగా మనకు డైరెక్ట్ ఏం కనపడదు. కానీ ప్రభుత్వం అయితే కనుక కేంద్రం తీసుకొచ్చిన ప్రతి బిల్లుకి ఎక్కడ కూడా వ్యతిరేకించినట్లుగా మనకు కనపడదు. ఇప్పుడు ఇక్కడ మరి నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, నాతోనే మాట్లాడారు, కనీసం నాకు ఒక్క ఎంపీ కూడా లేదు అని ఆయన అన్నారు. ఎస్, దానికి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మీరందరూ చూడండి, మీరే తెలుసుకోండి. దేని గురించి? విశాఖ ఉక్కు గురించి మాట్లాడారు. అవునా? సో దాన్ని ప్రైవేటీకరించవద్దు. మీరు ఇక్కడ జనసేన బీజేపీతో పొత్తు ఉంది, అవునా? సో అందుకనే మాట్లాడడానికి. సో ఇప్పుడు ఇక్కడ బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి మాట్లాడారు. చాలామందికి ఈ విషయాలు తెలియదు, రాజకీయపరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇంకొక విషయం కూడా మాట్లాడారు, చాలా ఉన్నాయి మాట్లాడినటువంటి విషయాలు. ఇదేదో నేను కావాలని ఉద్దేశించి అయితే కనుక కాదు సుమా, ఉన్నటువంటి తెలుసుకోవాలి రాజకీయంలో ఉన్నటువంటి మతలబ్ ఏదో తెలుసుకోవాలి చాలామంది సడన్గా ఈరోజు మాట్లాడడానికి. అలాగే జాబ్ క్యాలెండర్ గురించి కూడా మాట్లాడారు, చాలా సంతోషం. ఏమన్నారు? మళ్ళా ఓటు వైసీపీకి వేయండి. ఎంత చక్కగా చెప్పారండి, మళ్ళా ఓటు ఎవరికి వేయండి? వైసీపీకి వేయండి. మరి ఈయనకి మరి నాకు తెలియక అడుగుతాను, కొన్ని మాటలు చక్కగా మాట్లాడారు, మనం కాదని అనట్లే, కానీ చాలా ఉన్నాయిగా విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నారు. నిరుద్యోగులు ఎప్పుడో అడుగుతున్నారు, తెలుసా మీకు? జాబ్ క్యాలెండర్ అభ్యర్థులు వీరి పార్టీ చుట్టూ కూడా చాలాసార్లు కూడా అడిగారు. ఏదో నా సభలకు వస్తారు కానీ ఓటు మాత్రం మీరు వాళ్ళకి వేస్తారని అడిగారు, తెలుసా? ఇప్పుడే ఇంతకుముందే చూడండి. కేసీఆర్ కూడా పార్టీ ఇక్కడ పెడతారు, కేసీఆర్ కూడా పార్టీ ఇక్కడ పెట్టారు. ఏమంటే అభిమానులు ఉంటారు, ఇప్పుడు నాకు ఉంటారో ఆయనకి ఉంటారు, బోల్డ్ మంది ఉంటాం. అభిమానం వేరు, ఓటింగ్ వేరు, తెలుసా? చాలామందికి లాజిక్ తెలియదు. సభ పెట్టినప్పుడు వచ్చినటువంటి వారు ఉంటారు. ఎస్, ఆయన పవన్ కళ్యాణ్ ఇదే చెప్పారు, నేను సభలు పెడితేనేమో చాలామంది వస్తున్నారు, ఓట్లు మాత్రం అట్టుకెళ్ళాలి. మరి ఇంతకాలం బట్టి ఈరోజుకి మరి ఆయనకి ఈ విధంగా అర్థమైంది అంటే కనుక బోధపడింది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. మరి జాబ్ క్యాలెండర్ గురించి కూడా అడిగారు, జాబ్ క్యాలెండరు మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, అందులో జాబులే లేవు, క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డిఎస్సి లేదు, ఎయిడెడ్ స్కూల్స్కి సంబంధించి ఇవన్నీ చక్కగా మాట్లాడారు. ఎస్, ఇప్పుడు మాట్లాడినటువంటి విషయాల్ని మనం ఆస్వాదించాలి, మనం స్వీకరించాలి. మరి ఇది సడన్గా ఉన్నటువంటి నిరుద్యోగుల మీద ప్రేమ, లేదా ప్రత్యక్షంగానో పరోక్షంగానో
మరి వైసీపీ మీద ఒక రకమైనటువంటి దాడ, లేదా నిజంగా ప్రజల పక్షంగా మాట్లాడుతున్నటువంటి వైనమా, లేదా ఇంకా వేరే కోణాల్లో ఏదైనా ఉందా? అవునండి, ఒకటి కాదు రెండు కాదు, ఒకసారి మీరు ఆలోచించండి. ఏ పెట్రోల్ పెరుగుతుంది, మరి పెట్రోల్ రేట్లు పెరిగినాయి, దాని గురించి మాట్లాడారా? అవునగా, ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడుతున్నారా? కరెంటు బొగ్గు నిల్వల గురించి, వాటి గురించి మాట్లాడుతున్నారు. పామ్ ఆయిల్, నిత్యావసర వస్తువులు, ఇవన్నీ సెంట్రల్కి చెందినవి కదా, మరి ఎందుకు మాట్లాడతలేదు? అవునగా, మీరే ఆలోచించండి నేను చెప్పిన విషయాన్ని. ఏదో నేను సబ్జెక్ట్ చెప్తున్నాను చక్కగా మీ అందరికీ అర్థమవు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది పార్టీ పరంగా మాట్లాడుతున్నారు. పార్టీలు ఏం కాదు, నిరుద్యోగులు ఇక్కడ, ఇది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా. అలాగే అన్ని వాస్తవ విషయాలు కూడా చాలా స్పష్టంగా నేను చెప్తా ఉంటాను. అవునా కాదు, మీరు ఆలోచించండి. మరి ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి, ఆ విషయాల గురించి ఎందుకని ప్రస్తావన తీసుకురావట్లేదు? ఓకే, ఇంకొకటి ప్రజలకు బాగా ఉపయోగకరం ఏది, రోడ్ల గురించి. మరి రోడ్ల గురించి మాట్లాడాలిగా, ఏమైనా మాట్లాడుతున్నారా? గ్యాస్ గురించి మాట్లాడాలి కదా, కేంద్రం పెంచుతుంది గ్యాసు, మరి వాటి గురించి మాట్లాడాలిగా, డీజిల్ పెట్రోల్ ఇవన్నీ. అవునా కాదు, మీరు ఆలోచించండి. ఎస్, అది కాదన్నా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకుంటున్నాయి, అర్థమైందే? అది ఇది తెలీదు. నేను దీనికి సంబంధించి గత 18 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం, గత 18 నెలల కాలంలో పెట్రోల్ మీద ఎంత వడ్డం చేస్తుందో తెలుసా? వీళ్ళు ఎవరికైనా సరే తెలుసా? ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈయనకే తెలియదు, ఈయనకే తెలియదు, ఇంకెవరికి తెలియదు. నేను చెప్పాలండి, ఎంత వడ్డం చేసింది? 36 రూపాయలు పెంచింది. కావాలంటే నేను లెక్కేస్తాను, లెక్కలు కూడా నేను చెప్తాను. 2014 జూన్ నుంచి నేను చెప్తాను, 2014 నుంచి కూడా. అప్పుడున్నటువంటి బ్యారల్, అంటే యూపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి బ్యారల్ ఎంత, ప్రస్తుతం మోడీ ఎక్కినప్పుడు బ్యారల్ ఎంత ఉంది, అర్థమైందా? సో ఇవన్నీ కూడా చక్కగా అన్ని విషయాలు కూడా అడగాలి. ప్రతిదీ మాట్లాడి, ఈరోజు మాట్లాడారు, ప్రతిరోజు మాట్లాడారు, ప్రతిరోజు అడగాలి. అది మీరు పార్టీ తరపు నుంచి అనుకుంటారో, లేదంటే ఇక్కడ నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడతారో. నేను ఇప్పటి నుంచే చాలాసార్లు, ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతిరోజు కూడా ఈ అన్నే మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడతలేదు, రాజకీయ నాయకులు అసలు ఉన్నారా లేరా అని. అదే నిజంగా ఒక రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండిపోయింది చాలామంది, ఒక చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఉండిపోయింది. ఈరోజుకి నేను నిజంగా సంతోషంగా మాట్లాడారు, చాలా హ్యాపీ. ఇంకా మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. మరి ఆయనకి సలహాలు ఇచ్చేది ఎవరో మరి నాకైతే తెలియదు, కానీ ఒకటి కాదు రెండు కాదు కదా, ఎన్నో ప్రెస్ మీట్లు పెడితే, మాట మాటికి ప్రెస్ మీట్లు పెట్టే చాలా విషయాలు ఉన్నాయి. అటు కేంద్రాన్ని అడగాలి, ఇటు రాష్ట్రాలను అడగాల. మరి నాకే అపాయింట్మెంట్ ఇచ్చారు, నా మాట ఏమన్నారంటే పొత్తు ఉంది కాబట్టి. మరి వీళ్ళు పొత్తు లేదు అంటే, ఇక్కడ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నామని, పరోక్షంగా పెట్టుకున్నామని ఏం చెప్పలే వీరు కూడా. అవునా, మరి టీడీపీ వెళ్తే కనుక టీడీపీ మాట ఎందుకు వినలేదు? అవునా కదా సార్, మీరే ఆలోచించండి. టీడీపీ వెళ్ళింది, టీడీపీ మాట ఎందుకు వినలేదు? ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల ప్రశ్నలు అనేది వస్తూ ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి నేను చెప్పినటువంటి విషయాలు. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చక్కగా అన్ని విషయాలను డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.